అందరికీ శరణార్థులు నేను వచ్చేసిన మీ అంజలిని వెల్కమ్ టు గరం గరం వార్తలు మరి లేట్ చేయకుండా మొదలు పెద్ద వార్తలు ఏమునే చూద్దాం పటుర్రి ఇంత జరుగుతున్న మాట్లాడారేంటి పవనాలు మీ పార్ట్నర్ చేయంగా పోతున్నాయి జనాల ప్రాణాలు ముగ్గురు లీడర్ల మాటల కొట్లాట తెలివిగా ఆడుతున్నారు ఎవరిది వాళ్ళు ఆట రెండు వేల ఇరవై మూడు పేరెత్తితనే గజ గజ వణుకుతున్న బాబు ఆనాడు నేను చేసిన తప్పుకి వదలట్లేదు జగనన్న పదే ఒక మాట అదేంటి అంటే మనం పోరాడుతున్నది వాళ్ళ వీళ్ళతో కాదు రాక్షసులతో అని అప్పుడు నాకు అర్థం కాలేదు జగనన్న ఆ మాట ఎందుకన్నాడో అని కానీ ఇప్పుడు అర్థమవుతున్నది మొన్నటి కందుకూరి ఘటన నిన్నటి గుంటూరు ఘటన చూసిన తర్వాత ఇవాళ యుద్ధం చేస్తా ఉన్నది మనం మంచోలతో కాదు యుద్ధం చేస్తా ఉన్నది ఈ రోజు రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం జగన్ అన్న చెప్పింది వందకు వంద శాతం నిజం ఇవాళ పోరాడుతున్నది రాక్షసులతో పబ్లిసిటీ కోసం సభల పేరిట కానుకల పేరిట పేద ప్రజల ప్రాణాలు తీస్తున్న నారా రూప రాక్షసు నారా వారి నర మీద రాజకీయ యాత్ర అప్రహితంగా సాగుతున్నది పేదల ప్రాణాలను పనంగా పెట్టి పెట్టుబడి రాజ్య స్థాపన కోసం కాళ్లకు బలపాలు కట్టుకుని ప్రచారాలు చేసుకుంటా ప్రభుత్వ పై బురద జల్లే ప్రయత్నం చేస్తుండు చంద్రాలు ఆయన పబ్లిసిటీ పిచ్చి కోసం కందుకూరులో ఇరుకగా ఉన్న స్థలంలో సభ పెట్టి ఎనిమిది మంది ప్రాణాలు బలి తీసుకుంటే నిన్న గుంటూరులో కానుకలంటూ ముగ్గురిని కాటికి పంపిండు ఇంకా ఎంత మందిని పుట్టన పెట్టుకుంటావు చంద్రాలు నీ అధికార దాహానికి సామాన్య ప్రజలు బలి కావాలనా పబ్లిసిటీ మందిని చంపేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల టైంలో ఇరవై తొమ్మిది మందిని బలి తీసుకున్నావు ఇప్పుడు పదకొండు మంది ప్రాణాలు అంటే నీ ఫార్టీ ఇయర్స్ రాజకీయ చరిత్రలో ఫార్టీ మెంబర్స్ ప్రాణాలు తీస్తావా అంటే ఏడాది కుక్కల్ని బలి తీసుకుంటే గానీ నీ కడుపు చల్లబడదా నరబాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ నలభై మంది ప్రాణాలు తీశాడు అసలు నీ పబ్లిసిటీ పిచ్చికి ప్రజలెందుకు బలి కావాలి బాబు నిన్ను రమ్మని వాళ్ళు కోరుతున్నారా నిన్ను కానుకలు ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారా నీకు నువ్వుగా వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ ప్రాణాలు తీసే హక్కు నీకెక్కడిది వీళ్ళకేం సమాధానం చెప్తావు బాబు కానీ చూస్తున్నారా జనాలు జగనన్న మనం యుద్ధం చేస్తున్నది రాక్షసులతో అని అందుకే ఆ రూప రాక్షసులకు దూరంగా అది మనకు మంచిది రాష్ట్రానికి ఇంకింత మంచిది ఏం పవన్ ఏడున్నావు ఏం చేస్తున్నావు కెమెరాల ముందు డాన్స్ ఆడుతున్నావా లేక కెమెరా కదా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని ఎప్పుడు అంటావు కదా మరి ఇప్పుడు కందుకూరులో ఎనిమిది మంది ప్రాణాలు పోయినాయి గుంటూరులో ముగ్గురు ప్రాణాలు పోయినాయి మరి ఇప్పుడేమైందిని నీ ప్రశ్నించే గొంతుకు సహిస్తాం భరిస్తాం తర్వాత తీసుకెళ్లి తోలు ఒలిచేస్తాం తర్వాత తీసుకెళ్లి తోలు ఒలిచేస్తాం సినిమా డైలాగులు కాదు పవన్ కందుకూరు ఘటన గుంటూరు ఘటన చూసి చెప్పు ఎవరి తోలోలు చేయాలో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వీళ్ళ కుటుంబాల ఆర్థనాదాలు విని చెప్పు ఎవరి తోలోలు చేయాలో ఇప్పటికైనా మాట్లాడతావా లేదంటే బాబు గారి ప్రచారంలో ప్రమాదం జరిగింది కదా అని మౌనం పాటిస్తావా అయినా ఏంది పవన్ ఇది ఇప్పటం గ్రామంలో కంపౌండ్ గోడల మీద ఉన్న ప్రేమ ఈ బాధిత కుటుంబాల మీద లేదా చంద్రబాబు పబ్లిసిటీ కోసం డ్రోన్ వీడియోల కోసం ఇరుకు స్థలంలో సభలు పెట్టి తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోతే మాట్లాడరేం కానుకలిస్తా అని చెప్పి ప్రాణాలు పోయేలా చేసి మృతదేహాలను వాళ్ళ కుటుంబాలకు కానుక ఇస్తే మాట్లాడరేం కేవలం ట్వీట్ పెట్టి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తే సరిపోతుందా పబ్లిసిటీ కోసం ప్రాణాలు తీస్తున్న చంద్రాలని ప్రశ్నించాల్సిన పని లేదా ఆ కుటుంబాలను పరామర్శించాల్సిన అవసరం లేదా ఇదే బాబు సభ కాకుండా ఉంటే మీరు ఆగేటోళ్ళ దీన్ని బట్టి అర్థమవుతున్నది బాబుకు మీకు మధ్య నడుస్తున్న రాజకీయ ప్రేమాయణం చంద్రబాబు నాయుడు ఎనిమిది మందిని కందుకూరులో చంపేసి తన పబ్లిసిటీ పిచ్చి కోసం ఈరోజు మళ్ళీ గుంటూరులో ముగ్గురిని చంపేస్తే కనీసం పవన్ కళ్యాణ్ నోరు కూడా తెరవలేదు అంటే అర్థం ఏంటి హెరిటేజ్ ప్లాస్టర్ ఏమైనా పవన్ కళ్యాణ్ నోటికి వేశారా నేను అడుగుతున్నాను కానీ ఒక్కటి పవన్ ఇప్పుడు మాట్లాడనివి అట్లనే మాట్లాడకుండా రాజకీయాల్లో సైలెంట్గానే ఉండు అంతేగాని ప్యాకేజీ అందినప్పుడు వీకెండ్ ట్రిప్పుల కోసం ఏపీకి వచ్చి రాజకీయాలు చేయాలని చూసి ప్రజల్లో చిచ్చు పెట్టకు అన్నట్టు పవన్ మీద ఆయన నిలకడ మీద నమ్మకం లేక ఆయన పార్టీ నేతలు కొందరు బీఆర్ఎస్ దిక్కు చూస్తున్నారట అది చూసుకో పవన్ ముందు ప్రజల నమ్మకాన్ని కోల్పోతే మాత్రం ఏదో ఒక రోజు మీరన్నట్టే తోలు దీయించుకోవడం మాత్రం పక్క ఆ బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు స్టార్ హీరోలు ఇద్దరికి కోట్లలో ఉన్నారు ఫ్యాన్స్ కానీ వీళ్ళిద్దరు పార్టీలు వేరు అందుకే ఒకరంటే ఒకరికి ఇన్ని రోజులు పడలేదు మరి ఇంతల్లా ఏమైందో ఏమో కానీ ఈ నడమ సడన్గా కలిసి మాట్లాడుకున్నారు ఫోటోలు కూడా దిగారు కదా అయితే ఇంతల్లో ఏమైందో ఏమో కానీ ఇటు బాలయ్య ఫ్యాన్స్ అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట మాట అనుకొని పొట్టు పొట్టు కొట్టుకున్నారు జరిగింది కూడా కాదు ల పవన్ ఫ్యాన్స్ కు బాలయ్య ఫ్యాన్స్ కు దబిడ దిబిడైతే ఎన్ఆర్ఐ లీడర్ కేసీ చేకూరిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేసిండ్రు కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్దాం అనట అక్కడ ఉన్న తెలుగు వాళ్ళంతా జమై జోర్దార్ గా మ్యూజికల్ నైట్ పెట్టుకున్నారట ఎవరి దాళ్ళు ఎంజాయ్ బాగానే చేస్తున్నారట మరి ఇంతలోనే ఏమైందో ఏం పాడో సడన్ గా ఎవరు పూనుకున్నారో గానీ గట్టిగా మందేసిన కేసీ చేకూరి జై బాలయ్య జై జై బాలయ్య అనుకుంటా పవన్ ఫ్యాన్స్ దగ్గరికి పోయిందట బాలయ్య పాట పెట్టమని అన్నాడట కథం ఇక చల్ మేము పవన్ ఫ్యాన్స్ పవన్ పాటలే కావాలి మాకు అనేసరికి చిలికి చిలికి గాలి వానై మస్తు రెండు గ్రూపుల కొందరు జై బాలయ్య అని నినాదాలు చేస్తే అడుదిక్కోళ్ళు జై పవన్ అనేసరికి ఈవెంట్ మేనేజర్లు వచ్చి ఆగునర్రయ్య అన్న కూడా లేదట ఆఖరికి పోలీసులకు కంప్లైంట్ పెడితే మోత అరెస్ట్ చేసిండ్రట జనసేన వాళ్ళతో మాట్లాడి టీడీపీ తానా పెద్దలు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట గాని ఆంధ్రాలనే అనుకున్నాము రెండు పార్టీల ఇద్దతే అమెరికాలో కూడా తీసుకుంటున్నారు ఫోన్ అయినా హీరోలకు సెట్ అయ్యి కలిసిపోయినంత మాత్రాన ఈ ముచ్చట ఫ్యాన్స్ కు మింగుడు పడుతుందా ఏంది ఏమో అనుకున్నాం గాని కొత్త సంవత్సరంలో తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు కొత్త టాస్క్ పెట్టుకున్న రోజుల్లో ఎప్పుడు చూసినా ఏడ చూసినా బీజేపీ వల్లే ధర్నాలు చేస్తున్నారు మనం ఎందుకు పోరాటం చేయొద్దా అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇవాళ బరాబర్ బీఆర్ఎస్ సర్కార్ మీద ధూమ్ ధామ్ చేసిండ్రు హౌస్ అరెస్టులు జరిగినా ఆగలేదు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు తగ్గ అని తడాకా చూపెట్టిండ్రు సర్పంచ్ నిధులను ఎందుకు నొక్కేస్తున్నారు సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకోరా వాళ్ళని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన ఆధ్వర్యంలో ధర్నా చౌకాడా ధర్నాకు పిలుపునిస్తే రాష్ట్రంలో ఎక్కడికక్కడ లీడర్లను పోలీసులు అరెస్ట్ చేసి గేటు బయట కాలు కూడా పెట్టనియాలి ఆఖరికి మన హనువంత్ కాకన కూడా ఇంట్లోనే ఉంచిండ్రు ఇటు పీసీసీ చీఫ్ ఇంటి దగ్గరికి పొద్దున్నే వందల సంఖ్యలో పోలీసులు వచ్చి ఎప్పుడు బయటికి అని చూసి రేవంత్ రెడ్డి రాగానే జెర్సేపు నచ్చజెప్పి చెప్పి అయినా కపోయేసరికి ఇగో ఇట్లా కార్లకు మీటికే ఎక్కించుకొని పోయినరు ఈ గాంధీ భవన్ దగ్గర పోలీసులకు కార్యకర్తలకు గట్టిగానే లాడైన నడిచింది పట్టణంలో చాన దిక్కుల కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చింపేసిన అన్ని జిల్లాలలో కేసీఆర్ సార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసి కేసీఆర్ ఫ్లెక్సీలను తలగబెట్టినరు ఇటు పోలీసులు తగ్గలేదు అటు కార్యకర్తలు తగ్గలేదు కానీ ఈ నడుమ బీజేపీకి ధీటుగా పోరాటాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నో హ్యాపీ న్యూ ఇయర్ కాదు హ్యాపీ న్యూ ఇయర్ కాదు అదే ఏంది రాధి బాబు అట్లా ఉలికబడ్డరు అయినా ఇది హ్యాపీ న్యూ ఇయర్ కాకపోయింది నిన్ననే కదా కొత్త ఏడది రెండు వేల ఇరవై మూడు లాగా అడుగు పెట్టింది మాట్లాడొద్దు నేరం మాట్లాడొద్దు ఏమైంది బాబు కొత్త ఏడాది పేరెత్తనే అంత ఉలికేందుకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అదిగో అదిగో మళ్ళీ అదే అన్నావు అదే వద్దు రెండు వేల ఇరవై మూడు అనే పదం వింటేనే నాకు వనక్కబడతా ఉంది నాకు అయోమయం అవుతా ఉంది దాకా రెండు వేల ఇరవై రెండు నిన్నటి నుంచి రెండు వేల ఇరవై మూడు దాంట్లో వనకు పుట్టేందుకు ఏముంది ఇయర్ చేంజ్ అయింది అంతే కదా ఇయర్ చేంజ్ అవడం కాదు అంజలి నా జాతకమే చేంజ్ అవుతా ఉంది ఆ ఆనాడు నేను చేసిన తప్పుకి ఇరవై మూడు నన్ను వదలట్లేదు వెంటాడుతానే ఉంది ఓహో ఆ ఆమీది అవునంజలే అవును నాడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను అంగట్లో సరుకు కొన్నట్టు ఎలా అయితే ఉన్నానో అప్పుడు పగబట్టింది ఆ ఇరవై మూడు పోయినసారి ఎలక్షన్స్ లో ఇరవై మూడో తేదీ నాడు రిజల్ట్ వస్తాయి నాకు మిగిలిన సీట్లు కూడా ఇరవై మూడే అంతెందుకు అమరావతి భూముల విషయంలో సిఐడి వాళ్ళ కూడా నన్ను హాజరుగమ్మని చెప్పిన తేదీ ఇరవై మూడు ఏకనాథ్ దత్తపుత్రుని ప్రచార వాహన నెంబర్ కొడితే కూడా ఇరవై మూడే వస్తుంది అంజలి ఇరవై మూడే సరే అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఏమైంది ఏమైందని అంత చిన్నగా అడుగుతారేంటి అంజలి గారు కానుకలుద్దామని చెప్పి గుంటూరుకి వెళ్తే తొక్కిసలాట జరిగి ఏమైందో మీకు తెలిసిన విషయమే అది కూడా రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ రోజే రెండు వేల ఇరవై మూడు ఫస్ట్ రోజే అందుకే అందుకే అంజలి ఇరవై మూడు పేరెత్తితేనే వెన్నలో వణుకుబట్టడమే కాదు భవిష్యత్తులో ఇంకే రకంగా ప్రతీకారం అని భయంగా ఉంది అంజలి భయంగా ఉంది భయం ఉన్నప్పుడు బజార్లో గుడ్డు ఏ ఏ గుడ్డు పగిలిన జోకులేంటి అంజలి గారు నేను వాడుతున్న టెన్షన్ ఏంటి మన బతుకు ఎదుటి వాళ్ళకు జోకు లెక్కన కనబడదంటే మనం చేసే రాజకీయం అంత ఉండాలి నీతి మళ్ళిన రాజకీయాలు చేసి ఆ పార్టీల గెలిచినోళ్లను మేం లాక్కుంటామంటే ఆ పాపం ఇట్లనే చూయించుతుంది ఏదో ఒక రూపంలా ఎప్పుడు ఏం చేయమంటారు లేకపోతే మరి గతంలో చేసిన తప్పుకే శిక్ష అనుకుంటే ఇంకా ఆ పార్టీల నుంచి ఈ పార్టీల నుంచి ఎవరైనా వస్తా అంటే తీసుకుంటా అంటుండు మా చంద్రబాబు లెక్కనే ఎవరైనా తీసుకోవడం తప్పు కూడా నేనేమంటే రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఆ దేవుడు కూడా క్షమించడు పో ఇప్పటికే ఇరవై మూడు మందిని తీసుకుంటే ఆ పాప పగబట్టి ఇరవై మూడుకే పరిమితం చేసింది ఇప్పుడు మళ్ళీ నీ నోట్ల నుంచి అదే మాట వస్తుందంటే అది పోయే కాలానికే అందుకే బాబు నోటి నుంచి ఆ భగవంతుడే అనిపిస్తుండు కావచ్చు ఇవే నాకు చివర ఎన్నికలు ఇవే నాకు చివర ఎన్నికలు అని సైకిల్ పోవాలని సైకిల్ పోవాలి అయిపో ఖమ్మం కిల్ల బీఆర్ఎస్ లా థీమ్ మోగుతున్నది పొంగులేటి పువ్వాడ తుమ్మల ఎవరికి వారు బల ప్రదర్శనలు చేస్తుండ్రు ధూమ్ దామ్ అంటుర్రు ఎవరికి ఎంత బలం ఉందో చూపెట్టి సవాళ్ళు సవాళ్ళు విసురుతున్నారు నిన్నటికి నిన్న పెట్టింది కొత్త సంవత్సరం ప్రోగ్రామే అయినా చెప్పుకున్నది విశేషే అయినా ఎవరికి వాళ్ళే పాలిటిక్స్ ప్లే చేస్తుండ్రు ఈనాడు మనం బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాం ఈ వేదిక మీద ఉన్న వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్య నాయకులు కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి దెబ్బగొట్టం కోసం అని చెప్పి నా మీద డైరెక్ట్ గా ఆరోపణలు చేయలేరు కాబట్టి కార్పొరేటర్ని మరి దుల్నాడి లేదా వాళ్ళ మీద మరి విష చేసి నాకు నష్టం చేయాలని ఆ రోజు జరిగింది ఈనాడు జిల్లా సస్యశ్యామలంగా మేలైనటువంటి పంటలు పండించగలిగినటువంటి రైతాంగానికి విద్యుత్ శక్తి అదేవిధంగా సాగునీరు అందించేటటువంటి మహత్భాగ్యం నాకు ముగ్గురు ముగ్గురు దగ్గర నాకు కలిగింది ఎయ్యి సార్లు ఎవ్వలికి ఎవ్వలాగు తెలియరుగా నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎమ్మెల్యే చేస్తానని పొంగలేటి సార్ అంటే నన్ను మోసం చేసినంత ఈజీ కాదు నాకు ప్రజలున్నారు అని ఇటు పువ్వాడ సారు ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అని ఇటు తుమ్మల సారు పాత రజు పెట్టిండ్రు అయితే అప్పట్లో పొంగలేటి సార్ను కాదని నా మాకు ఎంపీ టికెట్ ఇచ్చి సార్ను తక్కువ చేసిండ్రు నాలుగేళ్ళైనా ఏ పదవి ఇవ్వకపోయేసరికి రగిలిపోయిన బాధను బయట పెట్టుకుంటుంటే ఇటు పాలేర్ల తుమ్మల మీద గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సిట్టింగులకే సీట్ అనేసరికి లోపల లోపల మస్తు గరం అవుతున్నారు ఇక అజయ్ సార్ ఏమో మంత్రి అయిన తర్వాత అసలు మమ్మల్ని పట్టించుకుంటేనే లేడని కొందరు కొందరు కుట్రలు చేస్తున్నారట మరి ఇప్పుడే ఈ తీరుగా ఎవరికి వారన్నట్టు విందు రాజకీయాలు చేస్తుంటే ఓట్ల పండుగకు ఇంకే తీరుగా రాజకీయాలు చేస్తారో పాలిటిక్స్ ఎట్లుంటాయో పోన్ బోధ సార్ చూసేందుకు చాలా నిమ్మల మనిషి మర్యాద మాట్లాడతాడు సార్ మర్యాదను చూసి మర్యాద కూడా మర్యాద ఇస్తుందని మాట్లాడుకుంటుంటే విన్నాం కదా కానీ అట్లా కాదు సార్ కూడా ఫైర్ బ్రాండే రియల్ ఎస్టేట్ వ్యాపారికి దమ్కీలు దమ్కీలు ఇస్తుండు సరే సార్ నేను దందనే చేస్తలేను మీ ఇష్టం అట్లా అంటే దానికి ఏం చేయలేదు నేను ఎట్లా లేఅవుట్ చేసినావు ఎట్లా చేసినావు పోనీ అని మేము ఏం అడుగుతలేము ఆ ఏమనుకుంటారు మీరు దేనికి సార్ నేను అనుకునేది దేనికి అనుకున్నావు కాదు సార్ నేను పోతురాను ఎట్లా రైస్ చేస్తాను చూస్తాను నేను అవ్వరే బిడ్డో ఎమ్మెల్యే సారు ఏకంగా బోధికె రమ్మని వార్నింగ్ ఇస్తున్నాడు కదా ఇంతకు ముచ్చట ఏంటంటే మన ఎమ్మెల్యే సారు ఒక మధ్యవర్తిని పెట్టి ఈ ఫోన్ మాట్లాడిన ఆయన దగ్గర ప్లాట్లు కొన్నాడట కానీ పైసలు పూరాదట ఇంతల్లే అమ్మినయన పోయి నడిమిట్ల బీరం ఆయనను పైసలు అడిగితే నువ్వు అమ్మిందే వరకో తెలుసునా ఎట్లా పైసలు అడుగుతున్నావు నువ్వు అని మళ్ళీ సీదా పోయి ఎమ్మెల్యే చీవినా ముచ్చటేసేసరికి ఏకంగా ఎమ్మెల్యే రాథోడు బాపురావు సారు రియల్ ఎస్టేట్ ఆయనకే ఫోన్ కలిపి ఆయన దందాలన్నీ బయట పెట్టిండు అయినా ఎమ్మెల్యే సారు ఎవరైనా దందాలు చేసేదే పైసలు వచ్చేటందుకు మీరు ఇట్లా బెదిరింపులు చేసుడు ఎంతవరకు న్యాయం సారు ఒక ఎమ్మెల్యే అయి ఉండి మీరే ఇట్లా మాట్లాడితే లోకం మీద ప్లాట్ల దందా నడుస్తుందా సారు ఏం మనుషులు ఏందో పైసలు ఉన్నా కూడా పుక్కిట్లు వచ్చేదాని కోసమే కకృతి పడుతుంటారు కొందరు అనుకోవచ్చిన రట ప్లాట్ కొనేదానికి లోన్ తీసుకొని ఈఎంఐలు కట్టలేక మస్తు గోస పడుతున్న కొంతమంది ఈ ముచ్చట తెలిసిన జనం ఇలా మనం ఇంత ప్రశాంతంగా బతుకుతున్నామంటే దానికి కారణం మన దేశ సైనికులు రాత్రనక పగలనక ఇరవై నాలుగు గంటలు దేశం కోసమే పనిచేస్తారు అందుకే మనకు జవాన్లు కనబడితే నమస్తే పెట్టి వాళ్ళ మీద గౌరవం చూపెట్టుకుంటాం కదా అయితే ఆర్మీల ఇరవై ఏండ్లు పనిచేసి ఇంటికి వచ్చిన ఒక అన్నకు ఊరళ్ళు ఎట్ల పబ్బతి పట్టి రోజు చూడుర్రీ ఎత్తుకొని ఎగిరిన్రు పూలదండలేసి వేసి వెల్కమ్ చెప్పిన పాటలు వాడుకుంటా డ్యాన్సులు చేసిన మొత్తం ఏగ్ధంగా వెల్కమ్ చెప్పినరా నాకు చూడండి ఎంత సంతోషం ఉన్నదో కొండ జిల్లా బట్టుగూడెం ఊరోళ్ళు వీళ్ళంతా అన్న పేరు లింగారెడ్డి ఇరవై ఏండ్ల కింద దేశం కోసం పనిచేయాలని గట్టిగా అనుకొని పట్టుబట్టి ఆర్మీల కొలువు కొట్టి డ్యూటీలో జాయిన్ అయిందట అప్పటి నుంచి సెలవులప్పుడు ఇంటికి వచ్చిన ప్రతిసారి అందరిని ఆప్యాయంగా వల్కరించి మంచిగా మాట్లాడేటోడట ఆర్మీలో జాయిన్ కావడం అదృష్టం అని చెప్పి దేశభక్తిని జాటి జనాలకు దేశం గొప్ప అని చెప్పేటోడట ఇంత మంచి మనసున్న వ్యక్తి దేశం కోసం పనిచేసి వచ్చిన వ్యక్తిని ఉత్తగా ఊర్లకి ఎట్లా తీసుకొస్తాము అని ఊరు పొలిమేర దగ్గరికి పోయి జాతర జాతరం తలపించేటట్టు స్వాగతం చెప్పి ఇంటికి తీసుకొచ్చిన అన్నట్టు జనాలు కానీ నిజంగా బట్టుగూడెం ఊరోళ్ళు గ్రేట్లే మరి కాదా ఏ ఆయన ఏదో ఆయన కొలువు కోసం ఆయన పోయి వచ్చిండు అనుకోకుండా దేశం కోసం పనిచేసి వచ్చినందుకు అన్నతో పాటు వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అయ్యి ఈ తీర్ల స్వాగతం పలికినరంటే గరంగరం తరపున బట్టుగూడెం జనాలందరికీ కూడా హ్యాట్ సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్వాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి ఇంకా ముక్కోటి ఏకాదశి అని పిలుచుకుంటాం కదా ఆ ఇలా ముక్కోటి ఏకాదశినే అందుకనే భక్తులు ఎలా దండిగా గుళ్ళకు పోటెత్తిరు మరి ఎక్కడెక్కడ ఎట్టెట్ల పండుగ నడిచిందో పాటుర్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి సంబరాలు కన్నుల పండుగ లెక్క అవుతున్నాయి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా ధరలు వస్తే అన్ని గుళ్ళల్లో క్యూ లైన్లు మొత్తం కిక్కిరిసిపోయినాయి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనానికి వేల మంది భక్తులు తరలొచ్చి దర్శనం చేసుకుని మొక్కులు పెట్టుకున్నారు పండుగ అయ్యేసరికి గుడిని కరెంట్ లైట్ల తోటి అలంకరిస్తే చూసేటందుకు రెండు కన్నులు సరిపోతలేవు ఇక రెండు రాష్ట్రాల నుంచి మంత్రులు పెద్ద పెద్ద ప్రముఖులు పొద్దు పొద్దుగాలనే దర్శనం చేసుకున్నారు వచ్చి వారం పది రోజుల దాకా వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయట ఇటు యాదాద్రి నరసన్న గుడిలా ల మొట్టమొదటిసారి ఉత్తర ద్వార దర్శనానికి అనుమతిస్తే భక్తులు భారీగా వచ్చి దండాలు పెట్టుకున్నారు భద్రాచలంలో కూడా మంగళ వాయిద్యాలు వేద ఘోష నడుమో వైకుంఠ ద్వారం తెరిస్తే భక్తులు రాముల దర్శనం చేసుకున్నారు ఇటు ఎమ్లాడ రాజన్నాలయం అటు ఏలూరు ద్వారక తిరుమలలో కూడా ముక్కోటి ఏకాదశి సంబరాలు జోరుగా అయినాయి మరిగా డ్యూటీలు చేయంగనో బిజీగా ఉండో గుళ్ళకు పోలేని వాళ్ళు దేవుని దర్శనం చేసుకుని మంచిగా దండాలు పెట్టుకుని మరి ముక్కోటి ఏకాదశి తోటి సమస్యలన్నీ సమసిపోయి అంతా మంచే జరగాలని అందరూ బాగుండాలని మనం కూడా ఉండాలని కోరుకుందాం ఇవి గరం గరం వార్తలు చూస్తూనే ఉండండి తెలుగువారి మన సాక్షి సాక్షి టీవీ మన టైం ఎరకనే కదా రాత్రి ఎనిమిదిన్నరకు మళ్ళా పొద్దుగల ఆరు గంటలకు సరేనా